ఒకటి ఏంటంటే ఇక్కడ ప్రసాద్ గారు ఒక మాట చెప్తారు, చెప్పండి. ఒక ఒక క్వశ్చన్ చెప్తాను. ఆ ఎలక్షన్ ని మేము అడ్డదారులు తొక్కి గెలవాలి అని అనుకుంటే అంతెందుకు సార్? క్రిస్టల్ క్లియర్ గా ఎవరైనా కానీ ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి తనకి ఇష్టం వచ్చిన పార్టీలో పోవచ్చు, ఇబ్బంది ఏముండదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేదన్నీ కూడా వాళ్ళ యొక్క స్వేచ్ఛ. మేము కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే పోలోమని 300 మంది నుండి 400 మందికి ఎంపీటీసీలు అయితే ఏమి, కార్పొరేటర్లు అయితే వచ్చుంటారు, జెక్పీటీసీ వచ్చుంటారు. కానీ అన్ఫెయిర్ గా ఎలక్షన్ చేయకూడదు. నేను ఒకటే అడుగుతున్నా చర్చ ద్వారా, గెలిచినటువంటి వాళ్ళందరూ ఫెయిర్ గా గెలిచిందేనా? ప్రజల్లో పోటీ చేసి ప్రజలు ఓటు వేసి గెలిచి నెగ్గినోళ్ళేనా వీళ్ళు? కాదు కదా. వీళ్ళందరూ కూడా ఆ రోజు బెదిరించి నామినేషన్ పేపర్ విత్డ్రా చేసి గెలిచినటువంటి వారు. అటువంటి వాళ్ళు తీసుకొని మనం గెలవడం ఎందుకు? మా ఉద్దేశం ఏంటంటే అటువంటి వాళ్ళని తీసుకొని మేము గెలవటం ఎందుకు? ఎందుకు ప్రజలు మాకు కంప్లీట్ మ్యాండేట్ ఇచ్చారు. పంచుమర్తి అనురాధ గారిని కూడా గెలిపించుకొని ఉండకూడదు కదా. ఆ టైంలో మీరు కూడా పోటీకి పెట్టారు, ఆ పెట్టడం జరిగింది, మీ ఆవిడకి ఓట్లు రావడం జరిగింది, మీ దాంట్లో నుంచి బయటకు. కానీ వారి నంబర్ ఉంది కదా, ఆ రోజు వారే ఉన్నారు కదా, 23 మంది సభ్యులు. మాకు 21 మంది, మా 21 మంది సభ్యులు ఉన్నారు కదా ఆ రోజు. మాకు 23 మంది ఉన్నారా? 23 మంది ఉన్నారు. పంచుమర్తి అనురాధ గారు గెలవడానికి 19 మంది ఆ రోజున. అంతే, లెవెల్ అయిపోయింది ఇక్కడ. కాదు, ఇప్పుడు గౌతమ్ గారు అఫీషియల్ గా వారికి 23 మంది నంబర్ ఉంది. సరే, నలుగురు అటు మద్దతు ఇస్తున్నారన్నారు కదా, అవతల పార్టీ నుంచి కూడా ఆ పార్టీ విధానాలు నచ్చగా నలుగురు వీళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇది కాదు, ఇక్కడ 100ల నంబర్ ఉంది కదా. సార్, మాకి వైఎస్ఆర్ సిపికి ఉన్న తేడా దాదాపు 400 ఓట్లు తేడా ఉంది. 400 మందికి డబ్బులు ఇచ్చి కొనడాము, క్యాంప్ ఓపెన్ చేయడం, ఇవంతా మాకు ఎందుకు సార్ రిస్క్? అంత కాదు, వాళ్ళు చేయరండి, వాళ్ళు వద్దనుకున్నారు. గౌతమ్ గారు వారి వారికి నంబర్ లేదు, వారు పోటీ చేయొద్దని అనుకున్నారు. గౌతమ్ సార్ రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంతమంది గురించి చెప్పలేదండి. ఓకే, ఒక నిమిషం గౌతమ్ సార్. ఇప్పుడు అక్కడ నుండి రావడానికి లగేజ్లు సర్దుకొని రెడీగా ఉన్నారు. మేము వచ్చే రమ్మని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చేసింటారు. కానీ మేము ఇటువంటి అన్ఫెయిర్ మెథడ్స్ పాలు పడకూడదని మేము ఫిక్స్ అయినాం. అదే పంచుమర్తి అనురాధ గారి ఎలక్షన్ లో మాకు ఆల్రెడీ ఆన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మా స్ట్రెంగ్త్ 23 పైగా. మీరు చెప్పేట 4 టెక్నికల్ గెలిపోయినా మాకు 4 వచ్చారు పైగా. జగన్మోహన్ రెడ్డి 4 ఎమ్మెల్యేలు మా వైపు మద్దతు ఇచ్చారు. పైగా ఇంటర్నల్ గా కూడా చాలా మంది జగన్మోహన్ రెడ్డి పైన కొత్త కొత్తలు ఆడిపోయినారు. మాకి వాళ్ళకు ఉన్నటువంటి తేడా అంతా కూడా 10 డిజిట్స్ లో, ఇది 10ల సంఖ్యలో ఉండేది. కాబట్టి మాకు ఆ ఎలక్షన్ వెరీ సింపుల్, పైగా నైతికంగా కూడా చేశాం. ఆ ఎలక్షన్ లో నంబర్ కి తగినట్లుగా పెట్టారు. నిజంగా ఇద్దరిని పోటీలో నిలుపుంటే తప్ప అది కాదు. అది కరెక్ట్. ఇక్కడ 100లో తేడా ఉంది. వారు వస్తామని చెప్పినా ఎందుకు అవసరం లేదని అనుకున్నారు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయించలేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కదా గౌతమ్ గారు. ఏముంది అలాంటప్పుడు అసలు ఈ చర్చకే తావులేదండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేదెవరు పోయేదెవరు అని ఈ రోజు మనం చర్చించుకుంటున్నాం. వాళ్ళందరూ ఏ పార్టీలోకి వెళ్ళాలి, పరిస్థితిలోకి రావాలి. ఇప్పుడు ఒకటి ఒక్క ఈ చర్చ ఎందుకు జరుగుతుంది అని. సరే, ఇప్పుడు వీరు యాక్సెప్ట్ చేయకపోతే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారేమో షర్మిల గారి నాయకత్వంలో. కాదండి గౌతమ్ గారు, ఒకవేళ కూటమి కాదండి, కూటమి మొత్తం పార్టీ అంతా ఆల్రెడీ ఫుల్ అయిపోయింది.